ఎంత ఎక్కువగా ఎరువులు వేస్తే పంటలు అంత బాగా పండుతాయి. దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా అదేనా? అదే అయితే మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఒట్టి అపోహ మాత్రమే. పంట దిగుబడి పెంచడంలో ఎరువుల పాత్ర కీలకమైనదే. కాదనం, ఎరువులను తక్కువగా వేస్తే పంట రాదు, అలా అని ఎక్కువగా వేస్తే అది రైతుకు ఆర్థికంగా నష్టం. పైగా రసాయన అవశేషాలు, కాలుష్యం, పంటలకు చెరుపు వంటి అనర్థాలు ఉండనే ఉన్నాయి. నిజానికి మనం ఎరువులను అవసరానికి మించి వాడుతున్నాం. నిక్కచ్చిగా చెప్పాలంటే అతిగా వాడుతున్నాం. అలా వేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం వనుగోరుతుందా? అసలు వేసినదంతా పంట తీసుకోగలుగుతుందా? పోటీలు పడి ఎరువులను గుమ్మరించిన ఫలితంగా మిర్చి తోటల్లో వైరస్ తెగుళ్లు ఎంతటి విపత్కరంగా పరిణమించాయో మనం చూడలేదు? ఇదిలా ఉంటే అసలే ఎరువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య రైతుకి ఎరువులు కొనలేని పరిస్థితి. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువుల్లో ఏది కొనాలన్నా బస్తా 1200 రూపాయల పైమాటే. అసలు కాంప్లెక్స్ ఎరువులంటేనే రైతుకు మక్కువ ఎక్కువ. ఎందుకని కాంప్లెక్స్ పైనే అంత ఆరాటం? వాటినే వాడాల్సిన అవసరం ఉందా? ఎరువులు బరువుగా మారితే వాటి భారం తగ్గించుకునేదెలా? ఇతర ప్రత్యామ్నాయ మార్గాలేమున్నాయి? ఎలాంటి మార్గాలను అన్వేషించడం మనకు, పంటలకు ప్రయోజనకరం? ఈ వాస్తవాలను అన్నదాతలంతా తెలుసుకుని తీరాలి. ఆ వివరాలు మీకోసం. మొక్కల పెరుగుదలకు అవసరమైన 16 రకాల పోషక పదార్థాల్లో నత్రజని, భాస్వరం, పొటాష్లు ముఖ్య పోషకాలు. నత్రజని, భాస్వరం, పొటాష్లను 4:2:1 నిష్పత్తిలో అందేలా వాడటం శ్రేయస్కరం. అయితే మన వాడకం అసమతుల్యంగా ఉంటుంది. నత్రజనితో సమానంగా భాస్వరాన్ని వాడుతున్నారు. నత్రజని ఎక్కువగా వాడితే పైరు బలుస్తుందే కానీ పంట పెరగదు. రసభరితంగా ఉండి రసం పీల్చే పురుగులకు ఇష్టంగా మారుతుంది. అదే భాస్వరం ఎక్కువైందనుకోండి, భూమిలో వృధాగా మిగిలిపోతుంది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, భూమి ఆకలిని తెలుసుకుని పోషకాలను వాడటం అన్ని విధాలా మంచిది. అందుకు చేయించాల్సింది భూసార పరీక్షలు. నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా ఎరువులు వాడితే ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నేలలో లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్లు అవసరమైన దానికంటే తక్కువ ఉన్నాయంటే, సిఫార్సు కంటే 25% అధికంగానూ, సరిపడా ఉంటే సిఫార్సు ప్రకారం, అదే ఎక్కువగా ఉంటే 25% తగ్గించి వాడుకోవటం ఎంతైనా అవసరం. అలానే మనం అందించే పోషకాల్లో 60-70% సేంద్రియ ఎరువుల ద్వారా అందేలా చూసుకుని మిగతా 30-40% రసాయన ఎరువుల రూపంలో అందిస్తే ప్రయోజనకరం. ఈ సమతుల్యతను కాపాడుకోలేకపోతే నేల సారం దెబ్బతింటుంది, భూభౌతిక స్థితి నాశనమవుతుంది, ఖరీదు పెట్టి ఎరువులు వేసినా ఉపయోగపడకుండా పోతుంది. మరి మనం వాడే ఈ రసాయన ఎరువులపై ఖర్చును తగ్గించుకోవాలనుకున్నాం కదా. ఖర్చు తగ్గాలి, అదే సమయంలో అది సమర్థంగానూ వినియోగపడాలి. అందుకు ఏ ఎరువును ఎప్పుడు ఎంత ఎలా వేస్తున్నాం అన్నదానిపై దృష్టి పెట్టాలి. ముందుగా ఎరువుల ధరలను పోల్చి చూసి వాటిని ఏ రూపంలో అందించటం ప్రయోజనకరమో చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఎరువులు లభ్యమవుతున్నాయి. అవి సూటి ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులు. బస్తాలపై కనిపించే మొదటి సంఖ్య నత్రజన్ని, రెండవ సంఖ్య భాస్వరాన్ని, మూడో సంఖ్య పొటాష్ను సూచిస్తుంది. సూటి ఎరువుల్లో మనం ఎక్కువగా వాడుతుంది నత్రజన్ని అందించే యూరియా, భాస్వరాన్ని అందించే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, పొటాష్ను అందించే మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి కాక వివిధ సంకీర్ణ ఎరువులు ఉన్నాయి. వీటిలో కొన్ని నత్రజని, భాస్వరాన్ని అందించేవైతే కొన్ని మూడు పోషకాలను అందిస్తున్నాయి. యూరియాలో 46% నత్రజని ఉంది. అంటే 50 కిలోల బస్తాలో ఉన్న నత్రజని పోషకం 23 కిలోలు. యూరియా బస్తా ధర 281 రూపాయలుంది. అంటే 1 కిలో నత్రజని పోషకం ఖరీదు 12.20 రూపాయలు. అలానే సూపర్ ఫాస్ఫేట్లో భాస్వరం 16% ఉంది. అంటే 50 కిలోల బస్తాలో ఉన్న భాస్వరం 8 కిలోలు. ఒక బస్తా ఖరీదు 388 రూపాయలు. అంటే 1 కిలో భాస్వరం విలువ 48.50 రూపాయలు. తరువాత పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో పొటాష్ పోషకం 60% ఉంటుంది. 50 కిలోల బస్తాలో
30 కిలోల పొటాష్ ఉంటుంది. ఒక బస్తా ఖరీదు 834 రూపాయలు, అంటే 1 కిలో పొటాష్ విలువ 27 రూపాయల 80 పైసలు అవుతుంది. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల ద్వారా లభ్యమవుతున్న పోషకాల ఖరీదు ఏమిటో చూద్దాం. 2020 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర 997 రూపాయలు. 50 కిలోల బస్తాలో 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం ఉంటాయి. అంటే 1 కిలో నత్రజని భాస్వరం కలిపి 49 రూపాయల 85 పైసలు అవుతుంది. మరి సూటి ఎరువులైన యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ల ద్వారా ఈ 1 కిలో నత్రజని భాస్వరాన్ని కలిపి అందించినట్లయితే మనకు ఖర్చయ్యేది 30 రూపాయల 35 పైసలే. అంటే సూటి ఎరువులు వాడితే కిలోపై 19 రూపాయల 50 పైసలు ఆదా అవుతుందన్నమాట. అలానే మరో ఉదాహరణ చూద్దాం. 28-28 కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర 1298 రూపాయలు ఉంది. ఈ బస్తాలో నత్రజని పోషకం 14 కిలోలు, భాస్వరం 14 కిలోలు ఉంటుంది కదా, రెండూ కలిపి 28 కిలోలు ఉంటాయి. 1 కిలో నత్రజని, భాస్వరం పోషకాలు కలిపి కావాలంటే మనకు 46 రూపాయల 35 పైసలు ఖర్చవుతోంది. సూటి ఎరువుల వల్ల అయ్యే 30 రూపాయల 35 పైసల ఖర్చు కంటే ఇది 16 రూపాయలు ఎక్కువే పడుతోంది. చూసారా, కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల మనకు ఖర్చు భారీగా అవుతోంది. కాబట్టి సూటి ఎరువులకు వెళ్లటం మంచిది. అయితే కాంప్లెక్స్ ఎరువుల్లో ఖర్చు విషయంలో డిఏపి మినహాయింపు. సూటి ఎరువులు వేసినా డిఏపి వేసినా పెద్దగా తేడా రాదు. డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉన్నాయి. 50 కిలోల బస్తా నుంచి 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం అందుతాయి. బస్తా ఖరీదు 1260 రూపాయలు. ఈ 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరాన్ని సూటి ఎరువుల నుంచి పొందాలన్నా 1225 రూపాయలు అవుతుంది. కాబట్టి ఒక డిఏపి బస్తా వాడకం మీద ఒక 35 రూపాయలే తేడా వస్తుంది. అందువల్ల సూపర్ ఫాస్ఫేట్ లభ్యం కాని చోట్ల రైతులు డిఏపిని వాడుకోవచ్చు. అదన్నమాట, కాంప్లెక్స్ను సూటి ఎరువులను సరిపోల్చి చూస్తే 1 కిలో పోషకాన్ని సూటి ఎరువుల రూపంలో అందించినప్పుడు ధర తగ్గుతోంది. మరి ఎరువుల వాడకంలో రైతు స్థాయిలో జరుగుతున్న పొరపాట్లేమిటి, ఏది చేయాలి ఏది కూడదు, పోషకాల ఖర్చు తగ్గించుకునే ఇతర మార్గాలేమిటి, రేపటి అన్నదాతలో చూద్దాం.